స్కూల్స్ ఆ అవునదా వెరీ గుడ్ నానా సెలీనా నీకు అక్క మాకు ఆన్లైన్ జరుగుతున్నాయి అక్క ఆ ఇంకా స్కూల్స్ ఓపెన్ చేయలేదా అయితే అవునక్క ఓకే నీకు అన్వి అక్క నాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అక్క ఫిబ్రవరిలో టెన్త్ అండ్ సోనిక సోని నాకు ఆన్లైన్ క్లాసెస్ అక్క ప్రస్తుతానికి ప్రస్తుతానికి సోని అక్క అన్నకి స్టార్ట్ అయ్యాయి అక్క అన్నకి ఈ రోజు నుంచి ఫుల్ డే స్కూల్స్ అక్క ఇప్పుడే వచ్చాడు నాకైతే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే అన్నారు అక్క అవునా పోన్లే మనం అందరం గ్రాండ్ గా 300 డేస్ సెలబ్రేషన్ చేసేసుకుందాం అప్పుడు మీకు ఎప్పుడు వీలైతే ఎలా వీలైతే యూనిఫామ్ తో ఉన్నా పర్లేదు క్లాస్ కి మాత్రం అటెండ్ అయిపోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సరేనా అమ్మిచ్చిన పాలు గబో బాగా తాగేసి మళ్ళీ ఇక్కడ కూర్చోవాలి అంతే అలా చేద్దామా మరి అక్క జనవరి 13 నా బర్త్డే అక్క వావ్ వండర్ఫుల్ జనవరి 13 అవునక్క ఓకే 300 డేస్ సెలబ్రేషన్ లో నీ బర్త్డే చేసుకుంటాం అన్నమాట అయితే అడ్వాన్స్ గా హ్యాపీ హ్యాపీ బర్త్డే థాంక్యూ అక్క ఎంతదాం ప్రజ్వల మరి 10 అయిపోతుంది 410 మీ ప్రేయర్ చేయండి అక్క ఓకే పిల్లలు అందరం మన ప్రేయర్ చేసుకుందామా చక్కగా నీల్ డౌన్ చేసేయండి మరి సండే స్కూల్ లో ఎట్లా ప్రేయర్ చేస్తాం ప్రేయర్ పొజిషన్ ఎట్లాగా వచ్చేయండి ఓకే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములయ్యా ఉదయ కాలం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి మీ సన్నిధిలో స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం బిడలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి తండ్రి ప్రభా అలసిపోకుండా విసిగిపోకుండా ప్రభా మరలా తన్ని సన్నిధిలో కొంత సమయం గడపడానికి వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎటువంటి నెట్ ప్రాబ్లం కూడా లేకుండా చేసిన తండ్రి నీకు స్తోత్రం మాకు అందరికి ఇచ్చిన గొప్ప సౌకర్యాన్ని బట్టి నీకు వందనములయ్యా ఇంకా నువ్వు రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయని బిడ్డలు అందరూ కూడా ఎంతో నిరాశగా తండ్రి మరి ఫుల్ టైం క్లాసెస్ జరగబోతుండగా తండ్రి ప్రభా నీతిత్వం అయితే తండ్రి మేము అందరం కలిసి దినములో ఏదో ఒక సమయంలో మేము కలుసుకోగలిగే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా వందనములు 300 రోజు సెలబ్రేషన్ జరుపుకోబోతుండగా తండ్రి ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి తండ్రి తండ్రి ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ఇదైనా కార్యక్రమాన్ని చేతులు కప్పిస్తున్నాం ప్రజలను బట్టి మీ నివేనిట్లను బట్టి నీకు వందనం చమక్కను బట్టి నన్ను బట్టి మీకు వందనం పావని యొక్క కల్పన అక్కను బట్టి మీకు వందనం మమ్మల్ని ఇంకా నువ్వు టీచర్స్ అందరినీ కూడా నీ చేతులు కప్పేసి ఏదైనా వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి పాటలు నేర్పించే వారిని తండ్రి నీ ఆత్మ నడిపింపు దయచేయండి తను మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న చాలే మన్నను బట్టి నీకు వందనం అనేకమైన మధ్యవర ప్రాంతంలో అన్న ఉన్నారు ప్రభా ఇంకా అందరూ కలిసి ప్రభా మినిస్ట్రీ నిమిత్తమే వెళ్ళింటుండగా తండ్రి వారు చేసిన ప్రతి పరిచయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి ప్రయాణాలను మీ చేతులకు అప్పగిస్తాం తండ్రి మీ నామంలో వారిని బలంగా వాడుకొని మీరు మాత్రమే పొందుకోమని పేరు వచ్చిన మమ్మల్ని అందరినీ పాదం చెంత పెట్టుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ 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 ప్రైస్ గాడ్ బ్లెస్ యు కూర్చోండి అందరు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నాం ఈరోజు పిల్లలు సర్ప్రైజ్ పిల్లలు మీకు ఎవరు యాక్షన్ సాంగ్ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధమా ఎవరు సిద్ధంగా ఉన్నారు సిద్ధమా రెడీ 1 5 నెంబర్స్ కౌంట్ చేసేసరికి ఎవరు మా ముందుకు వస్తారు సిద్ధం 1 చెప్పండి 2 3 5 కౌంట్ చేసేసరికి మన కళ్ళు ముందుకు రావాలి ఎవరు వస్తారు 4 the last number నిచ్చిగా ఓపెన్ చేయండి పిల్లలు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి 5 ఎవరు వస్తారు పిల్లలు అచ్చా ఎవరు వస్తారు హీరోస్ చప్పటి కొడదాం ఆకాశానికి ప్రజలకి చప్పటి కొడదాం అమ్మాయి ఈ రోజు మన మధ్యలోకి వచ్చేసరి యాక్షన్ సాంగ్ నేర్పించడానికి ప్రైస్ రాడన్య ప్రైస్ రాడక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ పిల్లలు ప్రైస్ ది లార్డ్ అలా అక్క నించొం చేయాలా పిల్లలు మధ్యలో కదా ఎంతమా గంతలు వేస్తే చేస్తాం అక్క మేము నిలబడము గంతలు వేస్తే చేస్తాం
ఎవరు పొజిషన్స్ లో కూడా రాలేదు. పిల్లలు పరిగెత్తవి ప్లేస్ లకి మీరు. ఓకే చాలా మంది వచ్చేసారు, వెరీ గుడ్. మరి యాక్షన్ సాంగ్ చేయడం మీరు అందరు రెడీగా ఉన్నారా? థమ్స్ అప్స్, వెరీ గుడ్. ఓకే అయితే మరి మీ ప్లేసెస్ లోకి వచ్చి నించండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. విశ్వాసం నీ
సన్నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా ఎవరు బాగా చేస్తారో మరి చూసేద్దాం. థ్యాంక్ యూ అక్క చనియా. అక్క ఇంకా ఫార్మ్స్ ఎవరు ఫిల్ చేయలేదో మరి పిల్లలు. సెలీనా చేసేసింది, సాత్విక్, ఎలైజా, డేవిడ్సన్ మీరు కంప్లీట్ చేశారు కదా, సోనీ మీరు కంప్లీట్ చేశారు, సన్హిత ఓవర్ స్నేహిత, సాన్వి, ప్రవీణ్ కుమార్ గారు. ఓకే ఓకే, జాయన్ రూత్ కంప్లీట్ అయిపోయింది కదా, గ్రీష్మ అయిపోయింది, జయంత్ అండ్ సోనిక మీరు కంప్లీట్ చేశారా? ఓకే, అద్విత్ జోషి ఎవరు చేయలేదమ్మా? రీనేమ్ అవ్వట్లేదా? ఓకే, నా ప్రాబ్లం, పర్లేదులే, మళ్ళీ అయినప్పుడు చేద్దాం. గ్రీష్మ మొహాల్లో కళ బాబోయ్, అంకుల్ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా మీ ఇంటికి, అందుకే ఎవరికి ఏంటి జ్వరం ఉందా? ఎందుకు జ్వరం? జనము. ఓకే ఓకే, అయినప్పటికీ మీరు వాళ్ళతో పాటు హడావట్ చేయకుండా చక్కగా సండే స్కూల్ ఉన్నారు కదా, అది వేసే మిమ్మల్ని చూస్తారు పిల్లలు, మీ బ్లెస్సింగ్స్ మీకు చాలా వస్తాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. అవతూ ప్రజ్వలక్క, అక్క కనిపిస్తుందా? జస్ట్ వచ్చింది ఇప్పుడు, అదే ల్యాప్టిక్ లాగా కనిపిస్తుంది. ఓకే అమ్మా, వస్తుంది, సౌండ్ లేదు. Bye.
వెరీ గుడ్ నాన్న, సూపర్ సూపర్ గా చేశారు. అందరు కూడా ఎఫెక్ట్ గా రోజు రోజుకి ఇంకా యాక్టివ్ అయిపోతున్నారు కదక్క. కొత్తగా చేసేస్తున్నారు, చాలా చాలా బాగుంది. అయితే పిల్లలు, మరి 300 డేస్ సెలబ్రేషన్ వరకు ఏం ప్రిపేర్ చేస్తాం? మీ బ్యాడ్జెస్ ప్రిపేర్ చేసుకున్నారా? మరి బ్యాడ్జెస్ ప్రిపేర్ చేసుకున్నారా? 300 డేస్ సెలబ్రేషన్ కొరకు మీరు బ్యాడ్జెస్ ప్రిపేర్ చేసుకోండి. చక్కగా దాంట్లో మీకు ఆల్రెడీ పాతది ఒక బ్యాడ్జ్ ఉంది కదా, దాన్ని చూడండి. దాన్ని చూసుకుని మళ్ళీ నేను పెడతాను, కొత్త బ్యాడ్జ్ కూడా పెడతాను. అయినప్పటికీ మీరు పాతది ఉంది కాబట్టి అదే సేమ్ లోగో తయారు చేసేసుకొని దాంట్లో 300 డేస్ అని రాసుకుంటే సరిపోతుంది పిల్లలు. అంతేకాకుండా ఆ రోజు మీకు కొంతమందికి మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గురించి ఇచ్చాం కదా పిల్లలు, ఆ రోజు మీరు ఎంజాయ్ చేయండి. ఆ యూట్యూబ్ చూసుకోండి, ఏం చెప్పారో అది వినండి. మీరు అక్కడ 2 మాటలు చెప్తే చాలు, అంతకంటే ఎక్కువేం చేయకల, మీరు ఏం ప్రయాసపడక్కల, సరేనా? క్యారెక్టర్ ఎట్లా ఉంటే అలా తయారైతే చాలు పిల్లలు, దానికి పాయింట్స్ పడతాయి ఎక్కువ. అయితే అంతకంటే ముందుగా ప్రజలకు చెప్తారు ఏ రోజు యాక్షన్ సాంగ్ ఫైనల్ కాంపిటీషన్ ఉందో, సరేనా ప్రజలక్క? చెప్పేస్తే పిల్లలు రెడీ అయిపోతారక్క. ఓకే పిల్లలు, ఎంత మందికి తెలుసుకోవాలండి ఫైనల్స్ ఎప్పుడు అందరికి తెలుసుకోవాలని ఉందా? ఓకే, ఈ రోజు ఏ డేట్ చెప్పండి, ఈ రోజు ఏ రోజు, వాట్ ఇస్ ది డేట్ టుడే? అన్మ్యూట్. 27 అక్క, జనవరి 27 అక్క, సో రేపు 29th కదా, ఎల్లుండు 29th, సో 29th నా మీ ఫైనల్స్ ఎప్పుడు? డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండు. ఓకే, 29th ఏ రోజు పడింది? 29th ఇస్ ఫ్రైడే కదా, ఫ్రైడే, సో ఫ్రైడే రోజు మనకి ఫినాలే. వావ్, సూపర్. వావ్ పిల్లలు, ఫ్రైడే రోజు మనకి ఫైనల్ మరి యాక్షన్ సాంగ్ కాంపిటీషన్ ఉంది పిల్లలు. కాబట్టి మీరు అందరు కూడా చక్కగా ప్రిపేర్, ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు చెప్పారు కదా పిల్లలు, కాబట్టి మీరు చక్కగా బాగా, ఇంకా కొత్త పాట కదా, ఇంకా బాగా ఉండేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఎవరు బాగా చేస్తారు అందరూ బాగా చేస్తారు, కాకపోతే మరి కాంపిటీషన్ అయిన తర్వాత 1-2 పాయింట్స్ ఉంటాయి కదా పిల్లలు, అంతేగాని మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని మాత్రం కాదు, సరేనా? అందరూ కలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ఫస్ట్ వస్తాం అట్లాగా, అంతే అంతేగాని. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మెమరీ వాల్ చెకింగ్ వెళ్ళిపోదామా? అక్క చెకింగ్ వెళ్లే ముందు ఈ రోజు మిన్నీ అక్క, బెన్నెట్ అన్ని వాళ్ళు లేరు, శాలం అంకుల్ కూడా రాలేదు, ఎక్కడికి వెళ్తారు అక్క? చూద్దామా ఎక్కడికి వెళ్ళారు. తెలుసా మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టినట్టున్నాం కదా, తెలీదా ఎవరికి? తెలీదా? అయ్యో మరి చూద్దామా ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు, కనిపిస్తుందా? మీరా కనిపిస్తున్నారా? ఎవరు కనిపిస్తుంది? నేనే కనిపిస్తాను. అదేంటి పిల్లలు మీకు కనిపిస్తున్నా? లేదు లేదు, ఓకే కనిపిస్తున్నా కనిపిస్తున్నా. ఓకే ఓకే, సారీ సార్, నేను దీన్ని జరిపాను ఇందాక. సత్యవాణి నానమ్మ గారు, మిన్నీ అక్క, బెన్నెట్ అన్ని వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళారు పిల్లలు. వావ్, సూపర్ కదా. ఈరోజు పొద్దున్న ల్యాండ్ అయిపోయారు, సేఫ్ గా ల్యాండ్ అయిపోయారు. ప్రవీణ్ అంకుల్ గారు వెళ్ళారు చూడండి, ఎవరు? రూతన్ జాయ్ వాళ్ళ డాడీ. అదే పిక్ చేసుకున్నారు, చక్కగా తిన్నారు, తర్వాత వెళ్ళారు అన్నమాట మీటింగ్ కి. దేవుని కృపను బట్టి మీటింగ్ చాలా చక్కగా జరిగింది, సూపర్. మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం ఉంచుకోండి, ఇది 3 డేస్ మీటింగ్, జస్ట్ 1 డే మీటింగ్ కాదు, 3 డేస్. కాబట్టి మీరు శాలిం అంకుల్ని, రాజేష్ అంకుల్ని, సత్యవాణి నానమ్మ గారిని, ప్రవీణ్ అంకుల్ని, దైవ సహాయం గారిని, బెన్నెట్ అన్నయ్యని, మిన్నీ అక్కని, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఓకే ఫైన్, దిస్ ఇస్ అ ప్రేయర్ రిక్వెస్ట్. ఓకేనా, అర్థమైందా మీకు? రూతెన్ జాయ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఈ నైట్. ఏనా రూతెన్ జాయ్? అన్మ్యూట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉంటారు. ఓకే నాన్న, మీతో హోంవర్క్ చెకింగ్ స్టార్ట్ చేద్దామా ఈ రోజు? ఓకే
నిన్నెవరు లెసన్ దేవరాణి అనుకుంటా కదా, వచ్చిందా? దేవరాణి ఒక కాలేజ్ లో ఉందంట ఇప్పుడే మెసేజ్. ఆహా, ఓకే. బాగుందిరానా? భలే భలే వేశారు. చెప్పగలరా ఏంటో? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా అంత హడావుడిలో కూడా ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నారు మీరు, వెరీ గుడ్. మరి అంకుల్ వచ్చినప్పుడు, అక్క వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎంత చక్కగా వాళ్ళతో మాట్లాడాలి, సరేనా? మంచిగా హెల్ప్ చేయాలి, మంచి పిల్లలు అనిపించుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, వెరీ గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెవరున్నారు పిల్లలు రెడీగా? స్నేహిత్ నానా, అబ్బో ఏమైంది అయ్యా పాపం, ఏమై ఉంటది అక్క వాళ్ళకి? ఏమో అక్క, స్నేహిత ఏమైంది వాళ్ళకి? ఏమైంది? కాళ్ళు లేకపోతే పేతురు ఇంకా యోహాను వచ్చి యేసు నామములో నువ్వు లెగవాలి అంటే లెగుచాడక్క. ఓకే ఓకే నానా, వెంటనే నువ్వు ఆన్సర్ చేసావు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఏంటి అని అంటే, నీకు ఆకాష్ కదా టైం చాలా, ఆకాష్ ఆకాష్ కి అప్పుడు అవ్వదు అక్క, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. అవునా? అయితే సరే. ఓకే ఓకే, మార్చ్ మార్చ్. ఓకే నానా. ఆహా, మార్చ్ కాదు, గ్రేస్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కదా, గ్రేస్ ఏం జాయిల్ వాళ్ళు మార్చిలో పెట్టేసి నేను ఇక్కడ పెడదా. ఏప్రిల్ ఏప్రిల్ స్నేహిత నీ పేరు? స్నేహిత్ ఆ రోజు నువ్వు ఏప్రిల్ లో చెప్పాలి నువ్వు లెసన్. ఓకేనా? ఓకే, గ్రేస్ ఏం జాయిల్ ఇక్కడ ముందుకు వచ్చేస్తారు, మార్చ్కి వస్తారు. గ్రేస్ నువ్వు రెడీనా? హే, ఇంతకి ఫెబ్రవరి లో చేస్తున్న అద్వితి జోషి మీరు రెడీయా? ఖుషి ఖుషి అదే ఖుషి. ఓకే, రెడీయా నువ్వు? ఓకే, మరి ఫిబ్రవరి ఫస్ట్ ఏ కదా, ఇంకెంతో లేదు టైం. నీ దగ్గరకు వస్తాను, హోంవర్క్ చెకింగ్ మళ్ళీ వస్తాను నాన్న. ఓకే ఓకే నాన్న, చూపించేసా గ్రేస్ మీ హోంవర్క్ కూడా? ప్రభు ప్రభువుకు యెహోవా నాకు బలము, ఆయన నాకు కలుగు కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హబక్కూకు 3:19. ప్రైస్ ది లార్డ్ అక్క, థాంక్యూ అక్క. ప్రైస్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ, వెరీ గుడ్.
వెరీ గుడ్ నానా. అందరికి క్లాప్స్ లాస్ట్ లో. ప్రైజ్ ద లార్డ్. భలే యాక్షన్ సాంగ్ చేస్తున్నారా ఇద్దరు? థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైంది వాడికి ఇక్కడ? ఇక్కడ ఏమైంది? ముళ్ళు వచ్చినాయి కిందనా? కాలు గురించి కదరా చెప్పారు. బాగుంది, వెరీ గుడ్ మ్యామ్. చెప్పండి. లార్డ్ గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్. హీ విల్ మేక్ ఫీట్ మై ఫీట్ డీర్ లైక్ డీర్స్ ఫీట్. The Lord God is strength. He will make my feet like deer's feet. Habakkuk 3:10. Wonderful, Nana. God bless you. God bless you, Nana. Wonderful. Praise the Lord. Tanvi. Habakkuk 3:10. Very good. God bless you. Prayer notes, Akka. Okay. మన ప్రతిరోజు ఆ పాయింట్ తో మనం ప్రయత్నిస్తే చాలు, దేవుడు అద్భుతాలు తెస్తాడు మనకి కదా 500 డేస్ సెలబ్రేషన్ లో. కాబట్టి ఎవ్వరూ మర్చిపోకండి పిల్లలు. బాగుంది, వండర్ఫుల్, సూపర్ గా ఉంది. వెరీ గుడ్. చెప్తాం అక్క. చెప్పండి నాన్న. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలే చేయును. Habakkuk 3:15-19. ఓకే నాన్న, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సెలీనా, సెలీనా క్వీన్, సెలీనా బార్బి డాల్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ బుక్ అక్క. బాగుంది, ప్రేయర్ చేస్తున్నాం మరి రోజు. చేస్తున్నాను అక్క. మరి నీ ఫ్రెండ్స్ అందరిని అక్కడ మీట్ అవ్వాలి కదా, అందరూ రావాలి. ఇసియా నా ఫ్రెండ్స్ అందరం ప్రేయర్. ఓకే, బాగుంది. The Lord God is my strength. He'll make my feet like deer's feet. Habakkuk 3:19. Thank you, Akka. Praise Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Wonderful. Praise the Lord. స్మైల్ బాగుంటది, చేస్తా స్మైల్ తో ఉంది. ప్రైస్ లార్డ్ నాన్న. వస్తే కదా 500 డేస్ సెలబ్రేషన్ కి రెడీ అవుతున్నావు కదా. ఓకే, ప్రేయర్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ప్రేయర్ చేద్దాం, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా అక్కడ ఇన్వైట్ చేద్దాం. ఎవరైనా మిస్ అయిపోతున్నారేమో ప్రభు, వాళ్ళు కూడా వచ్చేయాలి ఆ రోజు అని చెప్పేసి మన ఫ్రెండ్స్ జూమ్ ఫ్రెండ్స్ అందరి కొరకు రోజు ప్రేయర్ చేద్దాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. హలో ఫ్రెండ్స్, జాయ్, లిల్లీ. ప్రైజ్ ద లార్డ్ అక్క.
కొంచెం నోట్స్ అలా అలా కదుకి ఓకే అక్క హోంవర్క్ అక్క అబ్బో భలే ఉందిరా ఉంది చాలా బాగుంది ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును హబక్కుకు 3:18 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నాన్న ఇందాక లిల్లీ బలై చేసింది యాక్షన్ సాంగ్ ప్రజలక్క చేస్తున్నప్పుడు థమ్స్ అప్ చూసిన సైడ్ కూడా థమ్స్ అప్ చూసి చాలా బాగా తెలిసి చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హాయ్ సనీ హలో అక్క హాయ్ సనీ కాళ్ళు లేని వానికి ఏసే నామమున కాళ్ళు ఇచ్చారక్క వావ్ వాళ్ళు చేసారా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి లేకుండా బాగుంది బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని వచ్చి చెప్తావా మెమరీ వర్స్ ప్రాక్టీస్ చేయలేదక్క చదివే మరి ప్రభువు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలే లేడి కాళ్ళ వలే చేయును హబాకు 3:19 వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మార్నింగ్ బైబిల్ చదువుతాం కదా అప్పుడు అలా మీరు 2-3 సార్లు చదివేస్తున్నారు అనుకో ఫాస్ట్ గా రీడింగ్ చేయడం వస్తుంది ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఇంకా ఎవరు హోంవర్క్ చూపించడానికి ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ అదే సార్ కీర్తన ఇంకా సాత్విక్ అండ్ వాళ్ళు అడుగు చూపించారా ఎలైజా ప్రభువగు యెహోవాయే నా బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును హబక్కుకు 3:19 ఓకే హలసా మన నువ్వు రివ్యూ గేమ్ ప్రిపేర్ అవుతున్నావా yes అక్క ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గా ఉండాలి ఆ రోజు ప్రయత్నిస్తా ఓకే నెక్స్ట్ హలో హీరోస్ అబ్బో ముగ్గురు ఉన్నారు ఇక్కడ సాత్విక్ ఎలైజా అండ్ డేవిడ్ సన్నా లేకపోతే అదంతా ఒకటేనా సాత్విక్ ఎలైజా ఒక్కళ్ళే డేవిడ్ చెప్పండి అక్క నిన్న కరెంట్ పోయిందని వేరే దగ్గరికి వెళ్ళిపోయినా అక్క అవునా ఇంకా చేయలేదా హోంవర్క్ ఓకే నాన్న హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఉదయాన్నే మనం మెమరీ వర్స్ చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే రోజు మనం లేచిన తర్వాత బైబిల్ చదవాలి కదా మన వర్క్ బుక్ చదువుకునే దానికంటే ముందుగా బైబిల్ చదవాలి అలా చదివినప్పుడే మనం ఈ సండే స్కూల్లో ఇచ్చిన కంఠత వాక్యాన్ని మనం అక్కడ చదువుకుంటే సరిపోతుంది ఏంటన్నా మరి బైబిల్ చదవట్లేదా బైబిల్ చదవలేదా ఆ చదివేది ఏం చదవాలి అంటే సండే స్కూల్లో ఇస్తారు కదా మెమరీ వర్క్స్ ఇస్తున్నారు కదా ప్రతిరోజు అది మీరు చదివేస్తారనుకో చాలా తక్కువ ఈజీగా మీకు వచ్చేస్తుంది అయితే ఆ వాక్యంతో మీతో మాట్లాడతారు అనమాట కాబట్టి రేపు ఏం చేయాలో ఫస్ట్ మనం ప్రార్థన చేసుకుని ఆ వాక్యం చదివండి మీ నోట్బుక్స్ లో నోట్స్ మీరు రాసుకునే ముందుగా ముందు దేవుని వాక్యాన్ని రాసిస్తే అది అయిపోతుంది మీ నోట్స్ చదువుకునే ముందుగా ఏం చేయాలో మనం బైబిల్ వాక్యాన్ని మనం చదివారు అది ఫస్ట్ అది చేస్తామంటే అన్నిట్లో కూడా మనం ఫస్ట్ గానే ఉంటాం పిల్లలు కాబట్టి ఈ రోజు నుంచి పిల్లలు మీరందరూ వింటున్నారా ఈ రోజు నుంచి ఫస్ట్ మనం ఏం పని చేయాలా అందరితో మాట్లాడే ముందు
మనం ఏసైతే ఫస్ట్ మనం మాట్లాడాలి పిల్లలు. అన్ని చదివి న్యూస్ పేపర్ చదవడం కానీ లేకపోతే మీ వర్క్ బుక్స్ లో వర్క్ నోట్స్ చదవడం కానీ ఇవన్నీ చదవక ముందుగానే ఏసే మనతో ఏం మాట్లాడుతున్నారో వినాలంటే బైబిల్ మనం చదవాలి కదా పిల్లలు. కాబట్టి ఈ రెండు పనులు ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు అన్నింటిలో కూడా ఫస్ట్ ఫస్ట్ గానే ఉంటారు పిల్లలు. సరేనా మరి? కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయాన లేవగానే ప్రయత్నించుకోండి, వాక్యం చదువుకోండి. ఏ వాక్యం అంటే మనకు సండే స్కూల్లో ఏమైతే మెమరీ వర్క్స్ ఇస్తున్నారో అదే మీరు చదువుకోండి, అదే మీ నోట్స్ లో రాసేసుకోండి పిల్లలు. సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, ప్రతి వెల్కమ్. మరి ఈ రోజు స్పెషల్ సాంగ్ చూపించే ముందు ఈ రోజు ఒక స్పెషల్ సాంగ్ ఉంటదేమో అక్క, మరి అంకుల్ రాసిన పాటల్లో నుంచి ప్రిపేర్ అవుతా ఉండు. సరే, ఓకే డానియల్ చూపించానా? ప్రైస్ ద లార్డ్. హోంవర్క్ అక్క. బాగుందిరా, రెండింటిలో కూడా ఒకలానే ఉన్నారా ఏంటి? ఓకే. ప్రభువైన యెహోవా నాకు బాల్యము ఆయన నా కాలము పడుకుందా? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి మీ ఫైల్. ఓ హీరో, ఏమైపోయారు అసలు? ఏమైపోయావు హీరో? ప్రైస్ ద లార్డ్ నానా, ప్రైస్ ద లార్డ్. చూపించండి. అబ్బో భలే ఉందిరా, బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్, వెరీ గుడ్. నాకు బలము ఆయన నా కాళ్ళలోపోతుంది మమ్మీ, ఎలా నీళ్ళు పోయేలాగా అన్నాలు ఉన్నాయి దానికి. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. ఇది మరి అక్కడ లేదు, పెద్ద అక్కడ ఇద్దరు ఏరి రాలేదా? ఓకే నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. రోజు ప్రేయర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరు కూడా హైదరాబాద్ లో కలవాలని. సరేనా? చిన్నపిల్లలు ప్రార్థన అంటే ఏసైకి ఎంత ఇష్టమో, అందుకని మీరు చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా ఏసారు. సరేనా? గాడ్ బ్లెస్ యూ ప్రజలక్క. అయ్యి సార్, మనం ఏం చేద్దాం, ఈ మంత్ అంతా నువ్వు అట్లా ఇచ్చావు కదా, అయితే నెక్స్ట్ మంత్ మనం చక్కగా అందరు ట్రావెల్ గురించి ప్రేయర్ చేద్దాం మంత్ అంతా. సరేనా? ఒక్కొక్క మంత్ ఇద్దాం ఒక్కొక్క పాయింట్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ క్యాతి, గ్రీష్మ. ఇంకెవరైనా ఉన్నారు నానా? అందరికి అయిపోయింది కదా, అందరు అయిపోయారా? ఎవరు? నిషిత, హర్షిత, ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. దినా బాగుంది. బాగుంది నానా, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. నీ వాయిస్ మాకు రావట్లే రే, నువ్వు ఆన్ చేసుకోలేదు అక్క. మెమరీ వర్స్ చదవలేదు అక్క. చూస్తాదు మరి చెల్లేది. చెప్పండి, ఇద్దరు కలిసి చూసి చెప్పండి. ఓకే ఓకే నాన్న, చెప్పండి.
సరే ప్రజల అక్క మెమరీ వాస్ చెప్పాను అక్క అక్క డాడీ ఇప్పుడే వచ్చారు అక్క ఇప్పుడే ఎట్టుకున్నాం అక్క మెమరీ వాస్ తెలియదు అక్క ఓకే నాన్న నో ప్రాబ్లం ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న దానికి అక్క ఆ యాక్టివిటీ ఇచ్చినప్పుడు దానికి విందన ఇవ్వలేదా మెమరీ వాస్ అక్క ఓకే ఏం చేస్తారంటే మీరు కనీసం చూసానా చదివేసేయండి సార్ చదవలేకపోతే ఓకేనా కంటస్తో రాకపోతే సరే ఏం పర్వాలేదు నెక్స్ట్ మీరు ఎప్పుడు చేస్తారు వెరీ గుడ్ నానా ఈసారి అట్లా కూడా చేయొచ్చు మనం సరేనా ఓకే కనీసం కంటస్తో రాకపోయినా కనీసం చూసానా మనం చదివితే చాలు ఏసే మనం బ్లెస్ చేస్తాం బ్లెస్ నానా టూ ప్రజలు అక్క ఓకే అక్క మరి సాంగ్ చూసేద్దామా పిల్లలు రెడీనా మీరు అన్యూట్ చేసుకోండి హా మేము రెడీగా ఉన్నాం అక్క ఫైన్ అయితే నేను రెడీ ప్లే చేయడానికి పిల్లలు పిల్లలు ఈరోజు ఒక కొత్త పాటతో వర్ణిద్దామా చాలా అంకుల్ మనందరి కోసం చాలా చాలా పాటలు రాశారు కదా కొత్త పాట మనం విందాం నేర్చుకుందాం సౌండ్ వస్తుంది అక్క ఇంకా రాట్లా కనిపించింది వచ్చింది ఓకే అల్లరి పిల్లల ముఖము చుచ్చర పిడుగుల ముఖము అల్లరి పిల్లల ముఖము పిడుగుల ముఖము చక్కని యేసుని వానలం చీకటిలో చిరుదు శ్రీహరికోట రాకెట్ లాంచ్ వచ్చాం అన్నా ప్రజలమ్మా అశోక్ గారమ్మా అన్న సార్ మీరు కనిపించట్లేదు అదే ఇదిగో అశోక్ గారు అశోక్ గారు ఆఫీస్కి వచ్చా అన్న ప్రైస్ రాడ్ అన్న మీరైతే అదే నేను అక్కడ చూసి అనుకున్నాను నేను అన్న చూసినట్టు ఉంది అని అన్న మీరైతే మాకు కనిపించట్ అన్న ప్రైస్ రాడ్ అన్న బాగున్నారా మళ్ళీ మీరు ఒకసారి వైజాగ్ చేయాలన్నా లోపల అన్ని చూపిస్తాడు
ఓకే ఓకే అన్న, మేము కూడా చూస్తామేమో ఎలా వచ్చేసాయి అన్న, తప్పనిసరిగా లోపల ర్యాకెట్స్ చూడచ్చు, చూస్తానమ్మా నేను ఎక్కడ అవకాశం ఉంటుందో అది చూస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బయట ర్యాకెట్ మోడల్స్ పెట్టారమ్మా అన్న, మీకు వీడియో ఏం రావట్లేదు అన్న, స్టక్ అయిపోయింది అన్న మీది డేటా లేదు ఇక్కడ, డేటా రావట్లేదు. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అమ్మ, ప్రేయర్ రిక్వెస్ట్ నా వాయిస్ వినిపిస్తుందా? ప్రేయర్ రిక్వెస్ట్ వినిపిస్తుంది అన్న, చెప్పండి అన్న. ఓకే, బెనెట్ బాబుకి 3 రోజులుగా నిద్ర సరిపోలేక కొంచెం కళ్ళు తిరిగి పడుకున్నాడమ్మా. ఒకళ్ళ ఇంట్లో ఎవరు, అశోక్ గారి ఇంట్లో పడుకున్నాడు అన్న. కొంచెం ప్రేయర్ చేయండి. అంటే బెనెట్ బాబుకి 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి రోజు. కానీ 3 రోజులుగా కొంచెం తను లేట్ గా పడుకోవడం, లేచిపోవడం జరుగుతుంది. అంటే మా కార్యక్రమాల వల్ల అన్నమాట. కొంచెం ప్రేయర్ చేయండి అమ్మా, ప్రేయర్ చేసి కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే అన్న, ప్రైస్ రాడ్ అన్న. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా అన్న, ప్రైస్ రాడ్ అన్న. ఓకే అన్న, పిల్లలు పిల్లలు ఇప్పుడు మన అందరం కలిసి అన్నాళ్ళు కదా, చాలా అంకులు, ఇంకొక అన్న, ఇంకా అందరు బెన్నెట్ అన్య, మిన్ని అక్క, ఇంకొక ఆంటీ, ఆ నానమ్మ గారు, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు పిల్లలు. అక్కడ గొప్ప పరిచర్య జరిగించాలని. అయితే మన బెన్నెట్ అన్య మన హీరో ఉన్నారు కదా, అన్నయ్యకి అసలు నిద్ర లేదంట, అలసిపోయారనమాట. అయితే కళ్ళు తిరిగి అందుకని ముందుకు సేదాడు కదా, మరి రెస్ట్ లో పడుకున్నాడు. అయితే మనం ఏం ప్రేయర్ చేద్దాం అంటే, ఏసయ్య అన్నకి మంచి బలం ఇవ్వండి ప్రభా. ఇప్పుడు మన కంటకాకు ఏం చెప్పుకున్నాం మనం, లేడీ కాళ్ళ వల్ల చేస్తాన్నా కదా, శక్తిని బలాన్ని ఇస్తాను కదా, మనం ప్రేయర్ చేద్దాం. అన్న దిగ్గర లేచి ఏసయ్య కొరకు బలంగా పనిచేయాలి, అనేక మంది మధ్యలో సాక్ష్యం చెప్పాలి పిల్లలు. సరేనా, ప్రేయర్ చేద్దామా పిల్లలు? అందరు కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. మరి అక్క ఎవరైనా ఉన్నారా ప్రజల? లేదు, నిమ్మక్క మీరే చేయండి. ఓకే, అందరూ ప్రేయర్ చేద్దాం పిల్లలు. అందరు విలువ చేయండి, అన్నను ఒకసారి జ్ఞాపకం తీసుకోండి, అంకుల్ జ్ఞాపకం తీసుకోండి, మిన్ని అక్క జ్ఞాపకం తీసుకోండి, నానమ్మ గారిని జ్ఞాపకం తీసుకోండి, ఇంకా అక్కడ అక్క ఇంకొక అన్నయ్య కూడా అక్కడ ఉన్నారు కదా, అంకుల్ జ్ఞాపకం తీసుకోండి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని, ఏసయ్య నువ్వు అక్కడ గొప్ప కార్యం చేయి ప్రభువా అని అడుగుదాం పిల్లలు. సకలాశీర్వాదాలకు కానుభూతుడైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. మరొకసారి ప్రభువా నీ పాదముల చెంతకు మేము వచ్చిన్నాం తండ్రి. ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చినాము, త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభువా, అందరం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అన్న వాళ్ళు శాలం అంకుల వాళ్ళు తండ్రి, ఆదివారం రాత్రి కాలం నుంచి ఇక్కడ బయలుదేరింది మొదలుతండి వారు, టీం అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా, మీరు ఇచ్చిన గొప్ప కాపుదలను బట్టి నీకు వంద ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి దిన మరి తండ్రి ప్రభా, అంకుల్ వాళ్ళు తండ్రి తిరుపతి దగ్గరకు వెళ్ళడానికి మీరు కృప చూపించారు ప్రభా, మరి ఇంకొక అంకులతో కలిసి అక్కడ తిరుగుతుండగా తండ్రి వారితో మీరు ఉండండి. ప్రత్యేకంగా తండ్రి బెనెట్ అన్నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, మిన్ని అక్కని మీ చేతులకు అప్పగిస్తున్నాం, ఆంటీ గారిని, నానమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మరి పుట్టని వారందరి చుట్టూ నీ కంచెలు, నీ కాపుదలు ఉంచినందుకు నీకు స్తోత్రం. బెనెట్ అనే తండ్రి అలసిపోయి ఉన్నాడు ప్రభా, దైత కనికరించని నిద్రలేని వాళ్ళు ఉన్నాడు ప్రభా, కనికరించని తన శక్తిని బలమును దయచేయండి తండ్రి. మరి తండ్రి తన శరీరంలో ప్రతి విధమైన బలహీనతను చూడాలి దయచిన తండ్రి ప్రభా, నూతన శక్తిని, నూతన బలమును ఇచ్చి తండ్రి. తండ్రి ప్రభా నీవే ఆశ్చర్యకార్యం అక్కడ జరిగించండి, వారు వెళ్ళుచుండగా ప్రభా తండ్రి నిన్ను నీ నామం మరి ఎక్కువగా మహిమపరచగలిగినట్లుగా నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తిని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఉన్న టీం అంతటిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. తిరిగి ఎవరి గృహాలకు వారు చేరుకొని పర్యంతము తండ్రి నీ కృపను, నీ కనికరమును వారికి తోడుగా ఉంచి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బెన్నెట్ అన్య తొందర లేచిపోయి మరి పనులన్నీ చక్కగా చేసేయాలి, దేవుని కొరకు సువార్తను బలంగా పనిచేయాలి పిల్లలు. సరేనా, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. ఓ ట్రూ ప్రజలక్క, థ్యాంక్ యూ సో మచ్ నిమ్మక్క. ఓకే పిల్లలు, బెన్నెట్ అన్య కోసం ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, బెన్నెట్ అనే కోసం ప్రేయర్ చేద్దాం. మిన్ని అక్క కోసం, సత్యవాణి నానమ్మ గారి కోసం, శాలం అంకుల్ కోసం, రాజశంకుల్ కోసం, ఓకే, ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓకే సరే, అయితే మనం లెసన్ విందామా? రెడీయా మీరు?
రోహిణి వెల్కమ్ బ్యాక్ రోహిణి రోహిణి అక్క వచ్చింది ప్రైజ్ ది లార్డ్ రోహిణి అక్క బాగున్నావా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెల్కమ్ బ్యాక్ రోహిణి తల్లి ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అన్న ఈ రోజు నుంచి రోజు చూస్తామేమో కదా వెరీ గుడ్ వెల్కమ్ బ్యాక్ గాడ్ బ్లెస్ యు పిల్లలు ఈరోజు చూడండి మన కోసం లెసన్ చెప్పడానికి అక్క వచ్చేసారు పిల్లలు అక్క ఎవరంటే శిరీష అక్క వినేద్దామా లెసన్ ఓకే ప్రైజ్ ది లార్డ్ శిరీష అక్క పిల్లలు అందరికి వందనాలు అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనాలు ఓకే వెరీ గుడ్ పిల్లలు అందరు బాగున్నారు కదా సరే ఇప్పుడు మనం లెసన్ వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ మీ పొజిషన్స్ కి వచ్చేసేయండి ప్రేయర్ పొజిషన్స్ కి వన్ అంటే మోకాలు దండేయాలి టూ అంటే చేతులు జోడించాలి త్రీ అంటే కలమేయాలి అందరు కలమేయండి పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిర ప్రేమడ అని బంగారు పదాలకు వందనాలు నేమిచ్చి రుణం తీర్చలేని ప్రభు నన్ను దయతో క్షమించండి తండ్రి మీరు ప్రేమించి తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ఈ రీతిగా ఏసయ్య అన్ని స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభువ తండ్రి ఈ రోజు సండే స్కూల్ అంతట్లో మీరే తోడైనండి ప్రభువ తండ్రి కథ చెప్తుండగా మీ ఆత్మను మా మధ్య ఉంచండి మీరే తండ్రి వీరందరితో మీరు మాట్లాడండి ప్రభు అయ్యా నాతో కూడా మీరు మాట్లాడండి ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం రానివద్దు తండ్రి అలాగే నాకు కూడా ఏసయ్య నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా తండ్రి మీరే తోడేయండి ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే తోడేయండి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే పిల్లలు సరే అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా పిల్లలు ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు చూపించండి అందరు నాకు చూపించట్లేదు కొంతమంది బైబిల్స్ చూపించాలి అందరు బైబిల్స్ చూపించాలి ఎవరు తెచ్చుకో అందరు తెచ్చుకున్నారు కదా బైబిల్స్ వెరీ గుడ్ అద్వితి జోషి ఓకే బైబిల్స్ లో లూకా సువార్త 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం పేజ్ నంబర్ 76 ఓకే చదువుతాను చూడండి పిల్లలు 33వ వచనం వారు కప్పాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి సరే పిల్లలు ఇంగ్లీష్ లో కూడా చదువుతాను చూడండి ఇంగ్లీష్ బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు అండ్ వెన్ దేవర్ కమ్ టు ద ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ కల్వరీ దేర్ దే క్రూసిఫైడ్ హిమ్ అండ్ ద మేల్ ఫ్యాక్టర్స్ వన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ and the other on the left okay pillalu bibles close chesi pakkam pettandi pillalu tarvata chuddam okay ee roju manam entante meeru eppudaina dongatanam chesara pillalu chesara eppudaina dongatanam meerandaru evvaru cheyaledu kada meerandaru good 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 pillalu kada సరే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి అక్కడ పెట్టేసే స్వీట్స్ కానీ ఏమైనా చిల్లర కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది తీశారు ఆ మనీ ఎంతమంది తీశారు ఆ మనీ స్వీట్స్ అవి అమ్మ వాళ్ళకి తెలియకుండా వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ తీశారు కదా అలా తీయడం కూడా దొంగతనమే అది అమ్మ వాళ్ళకి తెలియకుండా మనం తీసాం కదా అమ్మ వాళ్ళు ఏమంటారు నేను వచ్చి పెడతాను ఆగండి అంటారు అయితే మనం ఏం చేస్తాం అమ్మ వాళ్ళకి తెలియకుండా తీసేస్తాం కొన్నిసార్లు మనం స్కూల్ నుంచి వస్తూ ఉన్నప్పుడు దారిలో చాలా చెట్లు కనిపిస్తాయి జామ చెట్లు ఇంకా ఫ్రూట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము కోసేసుకొని తినేస్తాం ఇంకా ఆ పక్కనున్న చెట్ల ఆకులు పీక్కుంటా వచ్చేస్తాం తీసేసుకుంటా అలా ఎంతమంది చేశారు ఓ ఎవరు చేయలేదా అయితే మీరు గుడ్ చేశారా ఓకే మీరందరూ నిజంగా ఒప్పుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని నిజంగా క్షమిస్తాడు పిల్లలు నిజంగా అలాగా మనము వేరే వాళ్ళ చెట్టు ఆకులు కానీ వాళ్ళ
పండ్లు కానీ అవి తీసేసుకోకూడదు, అవి కోయకూడదు. అలా కోసినా కానీ అవి వేరే వాళ్ళే కదా, మనం తీ అలా కోయడం వల్ల మనం దొంగతనం చేసిన వాళ్ళం అవుతాం. అయితే ఏసయ్య కూడా, ఏసీ దగ్గరకు కూడా ఒక దొంగ వచ్చాయి. ఆ దొంగని ఏసయ్య ఎలా క్షమించారో ఈ కథలో తెలుసుకుందాం. ఏంటంటే ఏసయ్యని సిలువ వేశారు. ఎంతమంది తెలుసు ఏసయ్యని సిలువ వేసింది? ఈస్టర్ పండుగ ఎంతమంది తెలుసు? గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు కదా ఈస్టర్ పండుగ ముందు. గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం చేస్తాం? ఏసయ్య సిలువలో ధ్యానించిన 7 మాటల్ని ధ్యానిస్తాము, ఆ రోజు ఉపవాసం ఉంటాము, ఇవన్నీ చేస్తాం కదా. అయితే ఏసయ్య ఆ సిలువలో మాట్లాడిన ఒక మాట గురించి, ఓకే, ఏంటంటే చూసారా పిల్లలు, ఏసయ్య కుడివైపున ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళని, వీళ్ళెవరో తెలుసా? వీళ్ళిద్దరు దొంగలు. ఎవరంటే బందిపోటు దొంగలు. అంటే మనం చేసిన వాటికన్నా ఇంకా ఎక్కువ ఎక్కువ దొంగతనాలు చేసిన వాళ్ళు ఆ దొంగలు అనమాట వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని ఏసైకి ఒకళ్ళు కుడి వైపున ఒకళ్ళు ఎడమ వైపున సిలువు వేశారు. కనిపిస్తున్నాయా అందరికి? అయితే అలా సిలువు వేశారు పిల్లలు. సిలువు వేసినప్పుడు ఇంకా ఏసైని ఏం చేశారు? ఏసై మన పాపం చేశాడా? సిలువు వేసేది ఎందుకు? ఏమైనా పాపం చేస్తే సిలువు వేస్తారు అంటారు. అయితే వాళ్ళు ఏసీ ఏ పాపం చేయలేదు పిల్లలు. ఏ పాపం చేయకపోయినను మన కోసం ఏసీని సిలువు వేశారు కదా, మన పాపాల కోసం. ఏం చేశారు? ముళ్ళ కిరీటం పెట్టారు. చూసారా, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంకా కొరడాలతో కొట్టారు. చూసారా, కొరడాలతో కొట్టారు ఏసీని కదా. కొట్టి అలాగా హింసిస్తూ ఉండేవాళ్ళు, హింసిస్తూ అలా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న సైనికులు కూడా ఏసైని ఏం చేస్తారో తెలుసా? నువ్వు యూదులు రాజు కదా అని చెప్పేసి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి ఏసైని అంటారు, అపహసిస్తా ఉంటారు. అంటే వాళ్ళ మాటలతో ఏసైని నువ్వు అందరినీ రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా ఏసైని అపహసిస్తూ ఉంటారు పిల్లలు. అయితే అపహసిస్తూ ఉన్నప్పుడు ఏసీ ఏమన్నారంటే తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు అని చెప్పి ఏసీ అంటారు పిల్లలు. అయితే నిజంగా వాళ్ళు ఎంత కష్టపెట్టారో కదా, ఏసీకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఏసీని కొరడాలతో కొట్టారు, అసలు ఏసీని అపహసించారు, ఉమ్మూశారు, అన్ని చేసినా గాని ఏసీ ఏమన్నారు? ఏసయ్యా వీరేం చేయుచున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించు అని చెప్పి అన్నారు పిల్లలు. అన్నప్పుడు ఎవరు విన్నారు ఈ మాటలు? ఇద్దరు దొంగలు కూడా విన్నారు పిల్లలు ఏసీ అన్న మాటలు. అయితే ఇద్దరు దొంగలు విన్నప్పుడు ఒక దొంగ నిజంగా అనుకుంటాడు ఏమన్నా తెలుసా, ఏసీని చూసావా ఎంత మంది ఎలా కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అసలు అపహసించారు, ఉమ్మూశారు, అయినా కానీ ఏసీ ఏమన్నారు? ఏసయ్య వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నారు. నిజంగా నేను ఎంత పాపినో కదా, నేను కూడా చాలా దొంగతనాలు చేశాను కదా, ఏసీ నన్ను కూడా క్షమిస్తాడు అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ఎడం పక్కన ఇంకో దొంగ ఉంటాడు పిల్లలు. ఆ దొంగ ఏం చేస్తాడు తెలుసా? ఏసయ్య నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అంటాడు పిల్లలు. అని అన్నప్పుడు ఈ పక్కనున్న కుడివైపు దొంగ ఏమంటాడు తెలుసా? కుడివైపు దొంగ ఏమంటాడు? ఇదిగో మనం చేసిన వాటికి మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాం, కానీ ఏసీ ఏ పాపం చేయలేదు, ఏసీని అలా అనుకోకూడదు అని చెప్పేసి ఆ పక్కనున్న దొంగని అంటాడు. అన్నప్పుడు అని తన మనసులో పశ్చాత్తాపడి ఏమంటాడో తెలుసా ఏసైతో? ఏసయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఏసయ్యా అని చెప్పి అంటాడు. అన్నప్పుడు ఏసీ వెంటనే ఏమంటాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పేసి ఏసయ్య అంటాడు పిల్లలు. నిజంగా ఏసయ్య వెంటనే క్షమించి ఆయన్ని పరదేశిలో చేర్చడానికి నిజంగా ఆ రోజు వెంటనే ఏసయ్య నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పేసి అంటాడు. నిజంగా ఆయన ఏం చేశాడు పిల్లలు? దొంగ కదా, ఏం చేశాడు?
క్షమించమని ఏసేని అడగను కూడా అడగల. ఏమంటాడు ఏసే అన్న మాటను విని తను కూడా ఏమనుకుంటాడు, నిజంగా ఎంతమంది ఎన్ని హింసలు పెట్టినా ఏసై వారిని క్షమించాడు కదా, నన్ను కూడా క్షమిస్తాడు కదా అని చెప్పి వాళ్ళు ఏసైని నేనప్పుడు అని ఆయన పశ్చాత్తాపడి మనసులో ఏసయ్య నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏసయ్య ఏం చేశారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అంటాడు. అలాగే మనం కూడా ఎన్ని పాపాలు చేసినా దొంగతనం చేసినా ఏది చేసినా కానీ మనము ఏసై దగ్గరకు వచ్చి ఏసయ్యా నా పాపాలను క్షమించేసయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే అడుగుతామో ఏసై మనల్ని వెంటనే క్షమిస్తాడు పిల్లలు, వెంటనే క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా ఏసై దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా పిల్లలు, మీరు ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏసయ్యా నేను దొంగతనం చేశాను ఏసయ్యా, నేను అబద్ధాలు ఆడాను ఏసయ్యా, నేను అమ్మ వాళ్ళ మాట వినలేదేసయ్యా, నేను స్కూల్కి అబద్ధాలు చెప్పి మానేశాను ఏసయ్యా. కొంతమంది ఏమంటారు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలనుకో మనకి వెళ్ళబుద్ధి కావట్లేదు అనుకో అప్పుడుదా బాగుంటారు, తర్వాత మమ్మీ మమ్మీ నాకు కడుపులు నొప్పి మమ్మీ నేను వెళ్ళలేను మమ్మీ అంటారు కదా. అలా ఎప్పుడైనా అన్నారా మీరు? అది అబద్ధం, అలా చెప్పకూడదు. ఓకేనా? మనము ఆ పాపాలన్నీ ఏసీ దగ్గర ఒప్పుకుంటే ఏసీ ఖచ్చితంగా క్షమిస్తాడు. ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే ఇగోండి పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తనలు 86:5. ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నిజంగా చూసారా పిల్లలు, ఏసయ్య కూడా నిజంగా ఆ దొంగ ఏసైని అడిగినప్పుడు ఏసై వెంటనే ఏం చేశారు, క్షమించారు కదా. అంటే ఏంటి, క్షమించడానికి ఏసై చాలా సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో ఏసీ దగ్గర ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా, నేను మమ్మీ మాట వినలేదు ఏసయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే మనం ఏసీని అడుగుతామో ఏసీ క్షమించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఓకేనా? మెమరీ వర్స్ మరొకసారి చెప్పమ్మా రిఫరెన్స్ తోటి. మెమరీ వర్స్ ఏంటంటే ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తనలు 86:5. ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తనలు 86:5. 86 అందరూ బైబిల్ టీచర్స్ అందరికి ఒక విన్నపం, పిల్లలు కూడా మీరు ఎప్పుడు కూడా కీర్తన గ్రంథాన్ని అధ్యాయాలకు విడగట్టుకోండి. అవి కీర్తన అంతే, 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన, 150వ కీర్తన అంతే. అందులో కీర్తన గ్రంథంలో అధ్యాయాలు లేవు. అది ఏమా శిరీష, ఓకేనా? ఓకే, ఇప్పుడు అలా నేర్పించు. 86వ కీర్తన 86వ కీర్తన 5వ వచనం అది పిల్లలు కూడా రేపు అప్పు చెప్పేటప్పుడు అలాగే అప్పు చెప్పాలి మరి. ఓకేనా పిల్లలు? రైట్ అమ్మా, క్యారీ ఆన్ అమ్మా. ఓకే పిల్లలు, 86వ కీర్తన 5వ వచనం అనాలి. ఓకే, రేపు ఈరోజు యాక్టివిటీ ఏంటంటే ఇదిగోండి పిల్లలు, 3 కలర్స్ తీసుకోండి. ఒకటేమో గ్రీన్, మధ్యలో ఏమో ఎల్లో, రౌండ్స్ అవన్నీ, ఇక్కడేమో బ్లూ, ఈ 3 క్రాసెస్. ఏసేతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు కదా, 3 దొంగలు, 2 దొంగలు ఏసయ్య. ఈ రోజు తద్వారా మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? లెసన్. ఈ రోజు లెసన్ ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఆ రోహిణి చెప్పు. మన పాపములను మనము ఒప్పుకోవాలక్క. అక్క మనం దొంగతనం చేయొద్ద. ఏం చేయాలి మనం? మన దొంగతనాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏసీ ఏం చేస్తారు? రోహిణి ఏం చేస్తారు ఏసయ్యా?
అన్ని డిస్కన్ రూత్ అండ్ జాయ్ అక్క మన కోసం దొంగతనం చేయకూడదు అక్క అక్క మన దొంగతనం చేస్తే పాపం అక్క అవును పిల్లలు వెరీ గుడ్ మీకు అర్థమైంది ఇంకెప్పుడు మీరు మమ్మీ డాడీస్ తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ అదే స్వీట్స్ అవి కూడా మీరు అమ్మ వాళ్ళకి తెలియకుండా తినకూడదు ఓకేనా అదే స్వీట్ తినవానికి స్వీట్ కాకపోతే మన హార్ట్ ఉంది అనుకో హార్ట్ తెచ్చుకుంటావా ఏదైనా ఉంటాయి కదా ఓకే ఏది తీ కూడా చెప్తున్నాము ఓకే నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సాత్విక్ ఏంటి చెప్తాడంట ప్రజలక్క సాత్విక్ నిజం తెలుసుకున్నావా అక్క నిజం తెలుసుకున్నావా అక్క తెలుసుకున్నారా నిజం సత్యాన్ని తెలుసుకున్నావా అక్క సత్యాన్ని తెలుసుకున్నారా ఏంటి సత్యం దొంగతనం చేయకూడదు అక్క అబద్ధం ఆడకూడదు అక్క మోసం కూడా చేయకూడదు అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు ఇంకేమో చెప్తారు అద్వితీయ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్క మనము దొంగతనం చేస్తాం అక్క చేసినా సరే ఏసై దగ్గర ఒప్పుకుంటే ఏసై క్షమిస్తారక్క అమ్మ అలాగైతే ఎన్నిసార్లు దొంగతనం చేసుకోవచ్చు అనమాట అంతేనా కాదు తెలిసి కూడా చేయకూడదు అంకుల్ బైబిల్లో ఏముందంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆ అమ్మ బైబిల్ టీచర్స్ అందరికి కూడా చెప్తాను మీరెప్పుడు కూడా ఈ ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది చెప్పకపోతే చాలా ప్రమాదం ఖచ్చితంగా ఏసై క్షమిస్తాడు ఒప్పుకుంటే క్షమిస్తా అక్కడితో ఆపేయకూడదు మీరు సగమే మిగతా సగం కూడా చెప్పాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడే సంపూర్ణం అవుతుంది లేకపోతే పిల్లల్లో ఒక రాంగ్ మనం నోట్ పెడుతున్నాం అది చాలా ప్రమాదం అదే మరి అన్ని నాన్ క్రిస్టియన్స్ దగ్గర కూడా మనం అవమానపరచబడుతున్నాం వీళ్ళందరూ అంతా ఎన్ని పాపాలైనా చేసేవచ్చు యేసు ప్రభు క్షమించేస్తాడట ఇదిలా క్రైస్తవ్యం అంటున్నారు కాబట్టి పిల్లలకి ఈ స్థాయిలో మనం చెడ్డ విత్తనాలు విత్తనాలు ప్రమాదం వచ్చేస్తుంది కాబట్టి బైబిల్ టీచర్స్ అందరు కూడా మీరు జాగ్రత్తగా పాటించండి ప్రభు క్షమిస్తాడు అని చెప్పిన ప్రతిసారి కూడా విడిచిపెట్టాలి అని కళ్ళు ఖచ్చితంగా మనం మనం చెప్పి తీరాలి వాళ్ళకి ఓకే క్యారీ ఆన్ గాడ్ బ్లెస్ పిల్లలు ఒకసారి మాట్లాడండి తెలుసా మనం తెలియకుండా చేయటం చేస్తే ఒప్పేసుకుంటా తెలిసి చేస్తే ఒకటి కాదు పిల్లలు మనం తప్పు చేయకూడదు ఇంతవరకు చేసేసాం అయితే ఇప్పుడు వాక్యం విన్నాం కదా వాక్యం విన్న తర్వాత అరే నేను తప్పు చేశాను అని నీకు అర్థమైంది కదా కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఇప్పుడు నన్ను క్షమించండి ప్రభా ఇంకెప్పుడు నేను చేయను ప్రభా నేను అది విడిచిపెట్టాను నాకు సహాయం చేయను ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే మళ్ళీ నీకు అది కనిపించినా అది చూసినా అటువైపు వెళ్లకుండా నీ మనసు మార్చగలదు దేవుడు కదా పిల్లలు కాబట్టి మరలా ఒకసారి చేసిన తప్పు చేయకుండా ఉండమని సహాయం చేయమని ఏసీని మనం అడగాలి పిల్లలు ఓకేనా మాటిమాటికి చేస్తే మాటిమాటికి మోకరం చేస్తే ఏసీ నన్ను క్షమించానంటే అది మాత్రం క్షమించకూడదు మాటిమాటికి మనం అలా చేయకూడదు తప్పు చేయకూడదు చేసిన తప్పును క్షమించడం అడిగి మరలా నేను ఆ పాపం తోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయండి ప్రభు అంటే మళ్ళీ మనం అటు వెళ్లకుండా సహాయం చేస్తారు పిల్లలు కాబట్టి మరి తెలిసి చేసిన తప్పు కానీ తెలియకుండా చేసిన తప్పు కానీ తెలిసి చేసిన తప్పు చాలా శిక్ష ఉంటుంది పిల్లలు కాబట్టి తెలియకుండా నేను తప్పు చేస్తావు కానీ ఇప్పుడు వాక్యం వినేసాం కదా అందుకని ఇప్పుడు ఏం అడుగుదాం మరి మనం ఎలా అడుగుదాం పిల్లలు నేను చేసిన తప్పుని నన్ను క్షమించండి మరలా నేను ఆ పాపం తోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు మళ్ళీ తప్పు చేస్తాడు నీకు ఏదో పనిషమెంట్ మనకు రాకూడదు సరేనా అర్థమైంది కదా ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ అన్న చెప్పిన వాక్యం మీకు అర్థమైంది కదా శిరీషాకు మాట్లాడతారు మళ్ళీ మాట్లాడు ఓకే పిల్లలు మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి దాన్ని మనం ఏసీ క్షమిస్తాడు అని చెప్పేసి మనం ఒక పాపం చేసి ఆ ఏసీ క్షమిస్తాడు అని చెప్పి మళ్ళీ మనం అదే ప్రార్థించి వెంటనే ఏసయ్య నన్ను క్షమించు అని చెప్పేసి మళ్ళీ ఇంకో పాపం చేసాం అనుకో అలా చేయకూడదు
మనం వెంటనే ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో వెంటనే దాన్ని విడిచిపెట్టేయాలి. ఇంకోసారి ఆ పాపం చేయకుండా ఉండాలి. ఓకేనా పిల్లలు? అలా ఎంతమంది ఉంటారు? మీ థమ్స్ చూపించండి. ఓకే, ఈరోజు నుంచి అక్క మేము పాపం చేయమక్క. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. అందరు మీ ప్రేయర్ పొజిషన్స్ రండి. వన్ అంటే మోకరించాలి, టూ అంటే చేతులు జోడించాలి, త్రీ అంటే కలిమేయాలి. మీరందరూ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకొని ఇంకోసారి నేను ఆ పాపం చేయను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? పరిశుద్ర ప్రేమడ అని బంగారు పాదాలకు వందాలు. ఏమిచ్చుటను తీర్చలేను ప్రభు, నన్ను దయతో క్షమించండి తండ్రి. ఈరోజు తండ్రి సిలువలో దొంగ గురించి ఏసయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. నిజంగా ఆయన తండ్రి అయ్యా, నేను చేసిన పాపానికి నేను ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను, కానీ నువ్వు ఏ పాపం చేయలేదు కదా అని తండ్రి ఎలాగ తండ్రి తన మనసులో తన పాపాన్ని ఒప్పుకున్నాడో కదా ప్రభు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి అయ్యా, మేము చేసిన పాపాలని తండ్రి, మేము చేస్తున్న తప్పుల్ని మాకు తెలిసినప్పుడు వెంటనే తండ్రి ఒప్పుకొని తండ్రి దాన్ని విడిచిపెట్టి మరలా మేము చేయకుండా ఉండునట్లుగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి ప్రభువ తండ్రి. తండ్రి చిన్ననాటి నుంచే తండ్రి నిలువ వేసి ఎదుగునట్లుగా తండ్రి, బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నట్లుగా తండ్రి, తండ్రి సరి అయిన రీతిలో మేము నడుచున్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువ తండ్రి. తండ్రి పిల్లలందరికీ మీరే తోడైనండి తండ్రి. ఈరోజు తను మేము నేర్చుకున్న ఈ యొక్క లెసన్ ద్వారాగా తండ్రి, తండ్రి మేము మా జీవితంలో ఎప్పుడు తండ్రి పాపం అయ్యా చేయకుండా తండ్రి అయ్యా మా యొక్క ఏసయ్య అయ్యా అంతరింద్రియాలని కాపాడకుండా మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this daily prayer, forgive us for our sins, in order to empty, but deliver us from evil, for thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోక మందని మా తండ్రి, మీ నామం పరిశుద్ధ భద్రపడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్రం పరలోక మంది నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చిన గాక, మందిన ఆహారాన్ని మాకు దయచేయము, మెడలా ప్రాధం చేయము, మమ్మల్ని క్షమించిన ప్రకారం, మా నిష్ణులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, శుద్ధంలోకి తేక కీడ్ నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి బలము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. మా వందరాలు అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అశోక్ గారి ఆఫీస్ కి వెళ్ళొచ్చా? కాకపోతే లోపలికి వెళ్ళడానికి టైం సరిపోలేదమ్మా. అయ్యయ్యో, మీరు లేకుండా. ఓకే పిల్లలు, మనం చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా.